చిరంజీవి గారితో చేసింది ఫస్ట్ ఏది మీకు కలిసి? యాక్ట్ చేసింది ఫస్ట్ అంటే కుక్కాడు చెప్పు దెబ్బ, అదేనా? అదే. తర్వాత హిట్ అయిన సినిమాల్లోకి వస్తే ఇక చట్టానికి కళ్ళు, అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. పూర్ణచంద్ర గారి ప్రొడ్యూసర్, అవునవును. నేను తెలుగులో చేసిన క్యారెక్టర్ హిందీలో అమితాబ్ బచ్చన్ గారు చేశారు, చిరంజీవి గారి క్యారెక్టర్ రజనీకాంత్ చేశాడు హిందీలో. హిందీలో అంధాకాను. అది అసలు హీరో క్యారెక్టర్ చేయమని అమితాబ్ బచ్చన్ గారిని వెళ్ళాడు అడిగితే, నేను ఈ క్యారెక్టర్ చేయను ఆ క్యారెక్టర్ చేస్తాను అన్నాడు ఆయన. అంత నచ్చింది నా క్యారెక్టర్ కాయన. అదేంటి, అది ఒక మంచి విషయమే కదా, మీరు చేసిన పాత్ర ఆయనకు నచ్చడం. అప్పుడు యాక్చువల్గా హీరో చేయమని అడిగితే హీరో చేయను నేను, అది నా దగ్గర సపోర్టింగ్ రోల్ అందులో. అవును. సో నా క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుని చేశారు ఆయన. అలాగా చాలా సినిమాలు చేసామండి. చిరంజీవి గారితో చేసిన వాళ్ళు నాకు ఎక్కువ హిట్స్ ఉన్నాయండి, ఎందుకంటే చట్టానికి కళ్ళు, తర్వాత దేవాంత్ కూడా నేను సొంతంగా తీశాను. అవును. ఇట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ టు ప్రొడ్యూస్. దమయంతి ఆర్ట్ పిక్చర్స్ అని మా అమ్మగారి పేరు మీద కంపెనీ పెట్టి మా ఫ్యామిలీ కన్సర్ను. అయితే దాంట్లో చిరంజీవి గారు విజయశాంతి ఫస్ట్ టైం పేరు వాళ్ళిద్దరు. ఇద్దరికి అదే ఫస్ట్? వాళ్ళిద్దరు పేరు పేరుగా, అదే పేరుగా పేరుగా ఫస్ట్ పిక్చరు. హీరో హీరోయిన్స్గా చేసి సోలోగా చేసింది అది ఫస్ట్ పిక్చరు. నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను అందులో, అది శతదినోత్సవం ఆడింది. మీద అందులో కొంచెం సానుభూతి పొందే పాత్ర అనుకుంటా కదా దేవంత? కాదు, నాదే లీడ్ క్యారెక్టర్. అసలు చిరంజీవిని ప్రొవోక్ చేసి బట్టర్ చేపిస్తా, పందెం కడుతుంటాను, పందెం కడితే ఏదైనా చేస్తానని చిరంజీవి అంటుంటాడు. నాకున్న విలన్ మీద ఉన్న అది పగ తీర్చుకోవడానికి నేను అమాయకంగా ఉంటాను కదా, ఆయన వాడుకుంటాను. ఆయన వాడికి నాకు ఎంత పందెం కడతాను, నేను పలానా పందెం కడుతున్నానయ్యా, నువ్వు వాడిని చంపుతావా అంటే ఆ చంపుతానంటాడు ఆయన. సో అట్లా నడుస్తుంది. చాలా మంచి ఇంట్రెస్టింగ్ సినిమా. ఇక్కడే సంధ్యా థియేటర్లో 100 డేస్ ఫంక్షన్ కూడా చేసాం, చాలా గ్రాండ్గా చేసాం ఆ రోజుల్లో. అంటే చిరంజీవి గారి కోసమే ప్రొడ్యూసర్ అయ్యారేంటి అప్పుడు ఆ టైంలో? కాదండి, మాకు సినిమా బిజినెస్ మొదటి నుంచి ఉంది నాకు. ఆల్రెడీ అంటే మీ నాన్నగారు ఆల్రెడీ, మా నాన్నగారు ఆల్రెడీ పెద్ద డిస్ట్రిబ్యూటరు. నవయగా ఫిల్మ్స్ అంటే అసలు నవయగా సంస్థ, నవయగా విడుదల, మీరు పాత్ర సినిమా ఏం చూస్తున్నారు, జిడి ప్రసాదరావు గారిని, దుర్గా ప్రసాదరావు గారు. ఆ తర్వాత నాన్నగారు స్టూడియో ఓనర్ కూడా, సారథి స్టూడియోస్కి మేనేజింగ్ డైరెక్టర్. సారథి స్టూడియోస్ కూడా నాన్నగారు అరేంజ్ చేసేవారు, ఆ ఫ్లోర్స్ అన్నీ కట్టింది మా నాన్నగారే. ఓకే. సో సినిమా ఫీల్డే మాకు మొదటి నుంచి. అదే ఇటు మా ఫాదరు డిస్ట్రిబ్యూటరు, మా తర్వాత మా బావగారు ప్రొడ్యూసరు చెన్నైలో ఉన్నప్పుడే. ఓకే. త్రిమూర్తి ప్రొడక్షన్స్ అని, గారపాటి సాంబశివరావు అని, మా బావగారు 13 సినిమాలు తీశారు కృష్ణగారితో. 13 ఫిలిమ్స్, దొంగలకు దొంగ, బలే దొంగలు, దొంగల వేట, గూడు పుఠాణి, ఇలా ఇండస్ట్రీ యాక్షన్ ఫిలిమ్స్ అనమాట అన్ని యాక్షన్ ఫిలిమ్స్. కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్. తర్వాత మా నాన్నగారు కూడా కేఎస్ఆర్ దాస్ గారితో 2 సినిమాలు తీశారు, అన్నదమ్ములు సవాలు, ఇద్దరు అసాధ్యులే, రెండు కృష్ణతో, రెండు కృష్ణ రజనీకాంత్, ఇద్దరు కాంబినేషన్, రెండిట్లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఇద్దరు ఉన్నారు. అది కాకుండా నాన్నగారు మొదటి నుంచి ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా నాన్నగారు చాలా చేశారు. మరి మీకు ఎందుకు? మా ఫాదర్ ఫస్ట్ తీసిన సినిమా తోటరాముడు, చలం గారు మా నాన్నగారు తీశారు, కన్నడ మంచుల హీరోయిన్. తర్వాత ఏమో మైనర్ బాబు, శోభన్ బాబు గారును, వాణిశ్రీ, వాణిశ్రీ, తాతనేని ప్రకాశ్రావు గారు డైరెక్షన్. ఆ తర్వాత ఆత్మీయులు, నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ, అలాగా విఆర్ ఇన్ ద ఇండస్ట్రీ. అప్పుడు మరి మీతోటి నాన్నగారు ఎందుకు ప్లాన్ చేయలేదు మిమ్మల్ని లాంచ్ చేయడానికి? చేయొచ్చు కదా ఆయన లాంచ్ చేయడానికి. అంటే మా నాన్నగారికి ఏంటి వచ్చి, నాకు ప్రాబ్లం ఏంటంటే ఆయనకి నేను డాక్టర్ని చేయాలని, మనకేమో యాక్టింగ్ పిచ్చి, అక్కడిద్దరు అక్కడ క్లాష్ వస్తుంది. ఆయన స్టూడియోకి రానిచ్చేవాడు కాదు, స్టూడియోలోకి రానిచ్చేవాడు కాదు, ఈ గొడవ ఉందన్నమాట. సో నేనేంటి, నాకు చిన్నప్పటి నుంచి డాన్సులు ఇవన్నీ ఇష్టం. భరతనాట్యం కూడా నేర్చుకున్నాను నేను. విడుగు విశాలాక్షి గారని, విడుగు వారి శ్రీరామూర్తి గారి అమ్మాయి, చాలా చాలా ఫేమస్ డాన్స్ మాస్టర్ ఆవిడ. విజయనగర కాలనీలో నేర్చుకున్నాను, భరతనాట్యం నేర్చుకున్నాను, కథక్ నేర్చుకున్నాను, కూచిపూడి నేర్చుకున్నాను. సో ఆర్ట్స్ మీద, డ్రామాల మీదే నాకు మొదటి నుంచి అంటారు. ప్లస్ అది ఆ పాటలో ఒకటి పనికి వచ్చింది అనుకుంటా మీకు? నాకు ఎప్పుడు నా సాంగ్స్ అన్నింటిలోనూ బాగుంటాయి. ముత్యాల పల్లకల సాంగ్ కూడా చాలా బాగుంటుంది, సన్నజాజికి గున్నామానికి చేసు. సో బేసికల్గా ఆర్ట్స్ మీదే నాకు కాన్సన్ట్రేషన్, చదువు ఎక్కేదిగా. సో ఇలాగా డ్రామాలు వేసిన తర్వాత నాట్య విద్యాలయాలని, ఇక్కడ రవీంద్ర భారతిలో ఒక స్కూల్ ఉంది నాట్య విద్యాలయ,
అంటే అది డ్రామా స్కూల్ యాక్చువల్గా. ఏఆర్ కృష్ణ గారు అంటారు, పద్మభూషణ్ ఆయన. ఆయన స్కూల్లో చేరి అక్కడ వన్ ఇయర్ నేర్చుకున్నాను, ట్రైనింగ్ అయ్యాను. ఆ ట్రైనింగ్ వేస్తూ అవుతున్న టైంలోనే నాటకాలు వేయడం మొదలెట్టా. మొహమ్మద్ బిన్ తుగ్లకు, మంచు తెర, ఇలా చాలా నాటకాలు వేస్తూ వేస్తూ ఉండేవాడిని. ప్రతాపరుద్రుడు, ప్రతాపరుద్రీయం, తర్వాత ఇలా మంచు తెర చేశాను. ఫేమస్ అప్పట్లో మంచు తెర కానీ, ప్రతాపరుద్రీయం కానీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్ కానీ. మొహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే కమర్షియల్ ప్లే, మూడు ఊళ్ళకి వెళ్ళేసేవాడు. అక్కడే నాకు దేశరాజు హనుమంతరావు గారు ఆయన పరిచయం అయ్యారు. అక్కడ మాకు మాస్టర్ ఆయన. సో ఆయనతో కలిసి నాటకాలు వేయడం అట్లాగా బాగా పాపులర్గా నాటకాలు చాలా వేశాను. సో అటు నాటకాలు చేశాను, తర్వాత సినిమాలు చేశాను, తర్వాత టీవీలు చేశాను, తర్వాత వెబ్ సిరీస్లు చేశాను. నౌ ఐఎమ్ హియర్. సో సరే, ప్రయాణాలు సాగుతూ. సార్, నాకు తెలిసి నాటకాలు అన్నారు కాబట్టి మీరు దేవదాస్ గారితో కూడా కలిసి చేసినట్టు ఉన్నారు కదా, దేవదాస్ కనకాల గారు, నూతన్ ప్రసాద్ గారు. అమ్మా, గురువే కదా ఆయన. అదే నూతన్ ప్రసాద్తో చేశాను, ఇది చేశాను, రామకృష్ణ గారితో చేశాను, పద్మనాభం గారితో చేశాను నాటకాలు కూడా. రమాప్రభ, నేను, శరత్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్, మేమంతా ఒక ట్రూప్ నడిపేవాళ్ళం. ఊళ్ళకెళ్ళి నాటకాలు వేసేవాళ్ళం. ఓకే. కడప, కర్నూలు, అనంతపూరు, గుడివాడ, ఇవన్నీ ఊళ్ళు వెళ్ళి కుట్టి పద్మిని అమ్మాయి కూడా ఉండేది. సో మాకు ఒక ట్రూప్ ఉండేది, రమాప్రభ గారు దానికి లీడర్. సో అలాగా నాటకాలు, తర్వాత సినిమాలు, అలాగా నిర్మాత అవుదాం అనుకున్న తర్వాత తీసిన ఫస్ట్ పిక్చర్ దైవాంతకుడు. అంటే మామూలు కావాలని, నిర్మాత కావాలని మొదటి నుంచి ఉందా, చేయాలి మంచి? ఎందుకంటే మా ఓన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది కదా, ఉంది కాబట్టి మా ఫీడింగ్ కావాలి. రాయలసీమలో మాదే 90 పిక్చర్స్ అని మాదే నడిచేది. మేము ఎందుకు ఎక్కువ సినిమాలు ఎందుకు చేయలేకపోయారు? చేశాను కానీ నేను 4 సినిమాలు చేశాను కదా. ఫస్ట్ దేవాంతకుడు, తర్వాత యముడికి మూడు, తర్వాత ఇంటికో రుద్రమ్మ. సుజాత గారును నేను యాక్ట్ చేయాలి అందులో. ఇంటికో రుద్రమ్మ, తర్వాత పెళ్లి నీకు, శుభం నాకు, నరేష్ గారును. సో ఇలా 4 సినిమాలు చేశారు. అంటే 2 ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, ఐ ఆల్సో ఎన్ యాక్టర్. సో ఒక పక్క యాక్టింగ్ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఇందులో కరెక్ట్గా యముడికి మూడు దేవాంతకుడు అయిపోయిన తర్వాత ఏమైందంటే, యముడికి మూడు చేస్తున్న టైంలో ఇంకో బాధ్యత పడింది నా మీద, చిరంజీవి గారి సినిమాలకు స్క్రిప్ట్ అసిస్ట్ చేయడం. సత్యనారాయణ గారికి అంటే ఆ బాధ్యత ఎవరిచ్చారు అంటే, చిరంజీవి గారు ఒక్కసారి నాకు దేవాంతకుడు చేసిన తర్వాత, నారాయణరావు కొన్నాళ్ళు అయినాక మీకు మళ్ళీ నేను సినిమా చేద్దు కానీ, నాకు హిట్ పిక్చర్ ఇచ్చావు, కొన్నాళ్ళు అయినా చేద్దు కానీ, ఈలోపు నాకు కొంచెం సబ్జెక్ట్లో చూసి పెట్టని అరవింద్ గారు అడిగారు. అంటే ఎందుకు మీ మీద అంత నా మీద నమ్మకం? అంటే దేవాంతకుడు దీన్ని తీసినప్పుడు నా మీద కలిగిన నమ్మకం అని. అంటే ముందే నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పటి నుంచి బాగా తెలుసు, ప్లస్ ప్రొడక్షన్ కూడా ఎంత బాగా చేస్తాననేది ఆయనకి నమ్మకం కుదిరిన తర్వాత, అప్పుడు ఇక ఎముడికి మూడు తీసాం. యాక్చువల్లీ ఎముడికి మూడు మీరు సోలో కాదనుకుంటా కదా? ముగ్గురు, సుధాకర్, హరిప్రసాద్ ఉన్నారు. ఏంటంటే అప్పుడు సుధాకర్ కూడా ఏదో వేరే పేరు ఉందా, డైనమిక్ మూవ్ మేకర్స్. డైనమిక్ మూవ్ ఏంటంటే, చిరంజీవి గారు ఏమన్నారంటే నన్ను పిలిచి, సుధాకర్కి అప్పుడు హరిప్రసాద్ గారికి ప్రొడక్షన్లో పెద్దగా అనుభవం లేదు, ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇటు అనుభవం లేదు, కొంచెం నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు చూసుకో, మీరు ముగ్గురు పార్ట్నర్స్గా చేయండి అని చెప్పారు. ఎందుకంటే అసలు మీ ముగ్గురితో ఆ సినిమా మీ ముగ్గురికి ఇవ్వాలని ఆయనకి ఎందుకు కలిగింది ఆలోచన? అంటే అప్పటికి మేము హీరోలుగా చేయట్లేదు, తగ్గిపోయినాయి. మేము క్యారెక్టర్ కొంచెం చేంజ్ అవుతున్నాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోలుగా. ముగ్గురు హీరోలుగా చేసిన వాళ్ళమే, సుధాకర్ హీరోగా చేశాడు, నేను చేశాను, హరిప్రసాద్ చేశాడు. యాక్చువల్గా చిరంజీవి గారి కంటే ముందు సుధాకర్ హీరో అయ్యాడు. హీరో అయ్యాడు, వాడు ఎక్కువ సినిమాలు చేశాడు అప్పట్లో. అయితే కొంచెం చేంజ్ వస్తుంది కదా, ఒక ఏదైనా ఎసెట్ చేసేస్తే ఫ్రెండ్షిప్ బాగుంటుందని చెప్పి మా ముగ్గురు కోసమని డేట్లు ఇచ్చాడు ఆయన చిరంజీవి గారు. అందుకని చేసాం ఆ సినిమా, డైనమిక్ మూవీ మేకర్స్ అని పెట్టి ఎముడికి మూడు అనే సినిమా తీసాం. పెద్ద అది పెద్ద అది సెన్సేషనల్ హిట్ అయిపోయింది. తర్వాత రవిరాజ గారి డైరెక్షను, రాజ్ కోటిలకి బ్రేక్, బ్రేక్, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు. అంతకుముందు వాళ్ళకి అంత పేర్లు కూడా లేదు. ఇది చాలా పెద్ద రిస్క్. అప్పుడు అందరూ నన్ను తిట్టారు ఇండస్ట్రీలో, మెడ్రాస్లో. ఏంటయ్యా చక్రవర్తిని పెట్టుకోకుండా ఇంత పెద్ద చిరంజీవితో సినిమా తీస్తావు నువ్వు, కొత్త వాళ్ళు పెట్టేవేంటని. లేదండి, నాకు నమ్మకం ఉంది. చిరంజీవి గారిని మమ్మల్ని గట్టిగా నమ్మేవాడు. నన్ను గట్టిగా అడిగాడు ఏంటంటే, లేదు నేను వాళ్ళు చూశాను, వాళ్ళ వర్క్ చూశాను, డెఫినెట్గా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు కొత్త కుర్రోళ్ళు, వాళ్ళు ఒకరోజు స్టాప్ అవుతారు నువ్వు చూడు నువ్వు అన్నాను.
సరే నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే పెట్టేసే అన్నాడు. సో అంత కాన్ఫిడెంట్గా ఉండేవాడు నా మీద మొదటి నుంచి. అంటే మీరే చూజ్ చేసుకున్నారన్నమాట రాజకోట గారు. రాజకోట గారు నేనే చూచా. అప్పుడు ఇంకా చిరంజీవి గారి పరిచయం లేదు, ఆ సినిమానే పరిచయం.